Namaste, welcome to Sumantv. Prasad Mandapatunaru, certified financial planner Ram Prasad Garu, Vartamatan. Namaskar and Prasad Garu. Ram Prasad Garu, Manamintakundu, SBI, SIP Mitra Gunish Matakuna. Then will use a Sintiela, invest Shiali, Elanti benefits Sunai, and it is a monthly income concept. But SBI, SIP Mitraki, SWP concept, key difference in Tantaru. There is a difference in the concept of SWP concept, SBI will put in a pair, SIP Mitra. Okay. అలాగనే ఐసిఐసిఐ వాళ్ళు పెట్టింది ఫ్రీడమ్ సిప్. ఓకే, ఏమి లేదు, అండర్లైయింగ్ ఒకటే, మీకు గ్యారంటీడ్ మంత్లీ ఇన్కమ్ వచ్చేదే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఓకే, ఇది డీటెయిల్గా అర్థం అవ్వాలంటే ఫస్ట్ ముందుగా మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే వారు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎప్పుడైనా ఎంత మొత్తం అయినా వాళ్ళు తీసుకోవచ్చు కదా, అంతవరకు క్లారిటీ ఉంది కదా. రెగ్యులర్గా పెట్టే మ్యూచువల్ ఫండ్స్లో అంటే ట్యాక్స్ సేవింగ్ కొరకు పర్పస్కి పెట్టే ఈఎల్ఎస్ఎస్ కాకుండా అదర్ మ్యూచువల్ ఫండ్ ఏదైనా సరే మీరు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టాక ఏ క్షణానైనా మీకు డబ్బులు అవసరం ఉన్న పక్షంలో ఎంత మొత్తమైనా తీసుకోవచ్చు. అంటే ప్రతిసారి మాన్యువల్గానో సిస్టంలో మనం లాగిన్ అయ్యి మనకి ఇంత అమౌంట్ కావాలని తీసుకోవటాన్నే విత్డ్రాయల్ అంటాం. అలా కాకుండా మీరంటూ ముందుగా ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఎవ్రీ మంత్ నాకు ఇంత కావాలి పలానా రోజుకని పెట్టుకోవటాన్నే SWP సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్. ఇది ఒక SBIకే కాదు, ఎనీ ఫండ్ హౌస్, 44+ ఫండ్ హౌసెస్ ఉన్నాయి ఈరోజు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి. దేంట్లో అయినా ఏ స్కీమ్లో పెట్టిన అమౌంట్ అయినా ఏ క్షణానైనా ఎనీ వర్కింగ్ డే మీరు రిడెంప్షన్ చేసుకోవచ్చు. చేసుకుంటే T+3 డేస్లో అది మీకు క్రియేట్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే స్పెసిఫిక్గా పర్పస్ ఏంటంటే ఎవ్రీ మంత్ నాకు ఇన్కమ్ కావాలి, నా సర్వైవల్కి కావాలి, నా లైవ్లీహుడ్కి కావాలి, నా పలానా అవసరానికి నాకు ఇంత డబ్బులు అవసరం అన్నప్పుడు ఎవ్రీ మంత్ వెళ్ళి రిడెంప్షన్ చేయటం ఎందుకు. ఎలాగైతే ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్ కొనేటప్పుడు ఎవ్రీ టైం మీ దగ్గర అమౌంట్ కొనుక్కోవచ్చు, కానీ అలా కాకుండా ఎస్ఐపి అని ఒక కాన్సెప్ట్ పట్టుకున్నాం కదా, ఎవ్రీ మంత్ 10th కో 1st కో కట్ అయిపోతున్నాం కదా, అలానే ఎవ్రీ మంత్ ఒక డేట్కి ఒక ఫిక్స్డ్ అమౌంట్ తీసుకోవటాన్ని సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటారు. మీకు అవసరం ఉన్న అమౌంట్ మీరు తీసుకోవటం. అయితే మనం మాట్లాడింది ఏంటంటే ఎస్ఐపి మిత్రాలో, ఎస్బీఐ ఎస్ఐపి మిత్రాలో మనం మాట్లాడింది ఏంటంటే దాన్ని కొంచెం ఒక కాన్సెప్ట్ వైజ్గా చెప్పారు వాళ్ళు. 8 ఇయర్స్ కడితే మీరు కట్టినంత అమౌంట్ లైఫ్ లాంగ్ వస్తుంది, 10 ఇయర్స్ కడితే కట్టిన దానికి 1.5 టైమ్స్, 15 ఇయర్స్ కడితే 3 టైమ్స్ అని. అక్కడ కొందరు కన్ఫ్యూజ్ అయ్యారు అంటే ముందుగా కట్టి తర్వాత తీసుకోవాలని. అలా ఏం లేదండి, ఈ రోజు డబ్బులు పెడితే రేపటి నుంచి మీరు SWP ద్వారా తీసుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు. అది ఏక మొత్తం ఒకేసారి తీసుకుంటారా కొంచెం తీసుకుంటారా మీ చాయిస్. ఇప్పుడు ఒక వ్యక్తి అవసరాల రీత్యా దీనికి మనీ ఎలా కావాలో అలా తీసుకుంటాం. అయితే అందరికీ ఇక్కడ అనుమానం ఏంటంటే సార్ బ్యాంకులో పెడితే 5-6% ఇచ్చేస్తున్నాయి, పోస్ట్ ఆఫీస్లో కూడా 6 వస్తుంది, మీరు ఎలా 6 ఇస్తానంటారు, మళ్ళీ డబ్బులు పెరుగుతాయి అన్నారు కదా, గ్యారంటీనా, గ్యారంటీనా, అంత వస్తే అందరు ఇక్కడ పెడతారు కదా, బ్యాంకులో డిపాజిట్స్ ఎందుకు పెడతారు అంటే ఎస్, మ్యూచువల్ ఫండ్స్లో మీ మనీకి గ్రో అవుతుందని గ్యారంటీ లేదు. మనీ పెరుగుతుంది తగ్గుతుంది ఈ రెండు జరుగుతున్న క్రమంలో మీరు కొంతకాలం పాటు ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే ఖచ్చితంగా పెరుగుతుందని మనకి హిస్టరీ చెప్తుంది. ఓకే, అయితే చాలా మ్యూచువల్ ఫండ్స్ మనం రిఫర్ చేసుకున్నప్పుడు ఓల్డెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కొన్ని ఉన్నాయి, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్, ఇలా కొన్ని ఫండ్స్ మాడతారు, ఆదిత్య బిర్లా ఫ్రంట్ లైన్ ఈక్విటీలా, వీటన్నిటిని 15 ఏళ్ళు 20 ఏళ్ళు హిస్టారికల్ రిటర్న్ చూసినట్లయితే మనకి ఇంచుమించుగా 15%కి పైగా రిటర్న్స్ కనపడుతున్నాయి. యావరేజ్ 15, యావరేజ్ 15 అంటే ఎవరీ ఇయర్ 15 కాదు, ఈ ఫండ్స్లో కూడా ఇన్ ఇయర్ -20% పడిపోయినాయి, 2 ఇయర్స్ కంటిన్యూస్గా నెగిటివ్ రిటర్న్ ఇచ్చాయి, కొన్ని ఇయర్లు 0 రిటర్న్ ఇచ్చాయి, కొన్ని ఇయర్లు 2%, 3% ఇచ్చాయి, కానీ ఈ 15 ఏళ్ల క్రమంలో ఉన్న వాళ్ళకి మాత్రం యావరేజ్గా 15% పైగా వచ్చింది. యావరేజ్ ఇస్ 15, యావరేజ్ 15 అంటే 1 ఇయర్లో 45+ ఇచ్చింది, 1 ఇయర్లో -20 ఇచ్చింది, 1 ఇయర్ 0 ఇచ్చింది, 1 ఇయర్+2 ఇచ్చింది. సో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన పక్షంలో కొన్నిసార్లు 2-3 ఇయర్స్ తర్వాత కూడా మీ డబ్బులు తగ్గుంటాయి. ఓకే, ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటి, మీ డబ్బు తగ్గి ఉన్నా పెరుగున్నా మీకు అవసరం ఉంటే ఎంత మొత్తం ఉంటే అంత తీసుకోవచ్చు. బయింగ్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ సంథింగ్ లైక్ బయింగ్ గోల్డ్ అనుకోండి, ఎవ్రీ మంత్ ఉన్న రేటు గోల్డ్ కానీ పక్కన పడేస్తున్నారు, రేపు అవసరం ఉంది గోల్డ్ అమ్ముకోవచ్చు కదా, మొత్తం ఎంతలో అమ్ముతారు అప్పుడు ఏ రేటు ఉంటే ఆ రేటుకి అమ్ముకోవాలి. గోల్డ్ ఏం ప్రతిసారి పెరగదు కదా, తగ్గి నీకు అవసరం ఉంటే తగ్గిన రేట్లు అమ్ముకోవాలి, పెరిగి నీకు అవసరం ఉంటే పెరిగిన రేట్లు అమ్ముకోవాలి. SWP కూడా అదే కాన్సెప్ట్. అయితే ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చింది అమ్మకుండా మనకి పర్టికులర్గా పర్ మంత్ ఇంత కావాలని చెప్పి అంత మొత్తం అమ్ముకోవటాన్నే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటున్నాం. మ్యూచువల్ ఫండ్ ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, అలాగైతే గోల్డ్ ఎప్పుడైనా అమ్ముకోవచ్చు అమ్ముకోవచ్చు, మొత్తం అమ్మిన రోజు అప్పుడున్న రేట్ వస్తుంది మీకు, అలాంటి రేట్ ఎప్పుడు పెరుగుద్దన్న గ్యారంటీ లేదు. 1-2 ఇయర్స్లో నెగిటివ్ రిటర్న్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, చాలాసార్లు ఇచ్చింది, కానీ 8 ఇయర్స్ 10 ఇయర్స్ ఉంటే మీకు నెగిటివ్ రిటర్న్ ఉండదు.
ఇప్పుడు అయితే ఈ అంత కాన్సెప్ట్లో చాలా కన్జర్వేటివ్గా చూస్తే మ్యూచువల్ ఫండ్స్ ఒక 10 ఇయర్స్ ఉంటే 10% ఇస్తాయండి, 12% గ్యారంటీడ్ అంటారు. సరే 10 పట్టుకుందాం మనం. ఓకే, లార్జ్ క్యాప్ ఫండ్స్ని 10 ఇయర్స్ హిస్టరీ చూస్తే ఇండస్ట్రీలో అన్ని స్కీమ్స్ చూస్తే కూడా వర్స్ట్ పర్ఫార్మింగ్ కూడా 9 ఇచ్చింది, యావరేజ్ 10.5 to 11 ఇచ్చింది. అది కూడా డిస్కౌంట్ ఇచ్చేద్దాం, 10% ఇస్తుంది అనుకుందాం, యావరేజ్గా 10% ఇస్తాయి మ్యూచువల్ ఫండ్స్ అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక 10 లక్షలు పెట్టారు, 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. ఈయన ఏమన్నాడు, నాకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ కావాలని చెప్పారు. ఓకే, మనం ఇప్పుడు ఏమంటామంటే మీరు ఇన్కమ్ తీసుకోండి కానీ 6% తీసుకోండి పర్ ఇయర్ అన్నాం. మీ 10 లక్షల రూపాయల మీద పర్ ఇయర్ 6% అంటే 60,000 వస్తుంది. ఎందుకు 6%తో అందరూ హ్యాపీ, బ్యాంక్లో 6 వస్తుంది, పోస్ట్ ఆఫీస్లో 6 వస్తుంది, ఇక్కడ 6 వస్తే ఓకే, మరి అప్పుడు ఈ రిస్క్ ఎందుకు నేను తీసుకోవటం అక్కడే పెట్టుకుంటాను కదా అంటారు. దీన్ని కొంచెం ఆగితే సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు ఈయన 10 లక్షలు పెట్టారు, 6% పర్ ఇయర్ తీసుకున్నారు అంటే 60,000 రూపాయలు సంవత్సరానికి కాను, అంటే నెలవారీ తీసుకుంటే 5,000 వస్తుంది. ఓకే, దాన్నే SWP అంటున్నాం, నెలకి 5,000 కావాలని చెప్పి ఒక రిక్వెస్ట్ పెడతాం. ఇప్పుడు వాడు ఫండ్ హౌస్ వాళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీ మంత్ అప్పుడున్న NAV ప్రకారం 5,000కి సరిపడా యూనిట్స్ అమ్మేసి మీకు 5,000 వేస్తారు. ఒకవేళ మార్కెట్ పడితే మీ 10 లక్షలు కాస్త తగ్గిపోయి 9 లక్షలు అవ్వచ్చు, 8 లక్షలు అవ్వచ్చు, అయినా సరే ఉన్న 8 లక్షల నుంచి మీకు 5,000 వేస్తున్నాడు కదా. మీ 5,000 ఆగదు, ఇట్ ఇస్ పెన్షన్, మీకు గ్యారంటీడ్ ఇన్కమ్ SWP అనేది. మీ డబ్బు తగ్గదని ఎక్కడ చెప్పట్లేదు. షార్ట్ టర్మ్లో 1-2 ఇయర్స్లో మార్కెట్ క్రాష్ అయితే, మార్కెట్ కనుక ఒక 50% క్రాష్ అయింది అనుకోండి, హిస్టరీలో అయింది, సెన్సెక్స్ 50% క్రాష్ అయింది, అలా అయినప్పుడు మీ 10 లక్షలు కాస్త మార్కెట్ పడ్డంతగా మ్యూచువల్ ఫండ్స్ పడదండి. ఇప్పుడు రీసెంట్గా నడుస్తున్న కరెక్షన్లో కూడా ఆల్మోస్ట్ 30% ఆఫ్ ది బ్లూ చిప్ స్టాక్స్ పడిపోయినాయి, 40% వరకు పడిపోయాయి, మిడ్ క్యాప్లో స్మాల్ క్యాప్లో, కానీ ఫండ్స్ అంతగా పడలేదు, ఫండ్స్ హార్డ్లీ 8-11% పడ్డాయి. సో కాబట్టి 10 లక్షలు పెట్టిన వ్యక్తి అతను పెట్టాక మార్కెట్ ఒక 40% కరెక్షన్ వస్తుంది అనుకుంటే కూడాను ఇతని క్యాపిటల్ 40% పడకపోవచ్చు, ఒక 30 పడుతుంది, 30 పడితే 10 లక్షలు కదా, 7 లక్షలు అవుతుంది. ఉన్న 7 లక్షలు అయితే 5,000 నేను తీసుకోవచ్చు కదా, అంటే ఫస్ట్ మీరు అనుకున్న ఇన్కమ్ గ్యారంటీడ్ ఇన్కమ్, 5,000 ఎవ్రీ మంత్ గ్యారంటీడ్. కానీ మార్కెట్ 30% కరెక్ట్ అయితే ఇంక అక్కడే ఉండిపోతుందా, నెమ్మదిగా రికవర్ అవుతుందిగా. సో ఇతనైతే ఇతనికి కావాల్సిన 5,000 తీసుకున్నాడు, అది 7 లక్షలున్నా 8 ఉన్నా 9 ఉన్నా 12 లక్షలైనా పెరుగుతుంది కదా, అలానే పెరిగినా తగ్గినా ఆయన 5,000 తీసుకుంటున్నాడు. అప్పుడు ఒక 10 ఇయర్స్ పోతే 10 ఇయర్స్ పాటు కనుక ఇతను కంటిన్యూగా మంత్లీ 5,000 తీసుకున్న పక్షంలో ఆ ఫండ్ 10% పెరిగినా 12% పెరిగినా అది 10 లాక్స్ కాస్త మళ్ళీ పెరిగి 18 నుంచి 20 లక్షలు అవుతుంది. ఇదే బ్యాంక్లోనో పోస్ట్లో పోస్ట్ ఆఫీస్లో పెడితే అసలుగానే ఉంటుంది కదా. ఇక్కడ ఈ 6% తీసుకున్నట్లయితే అంతకు ఎక్కువగా తీసుకుంటే క్యాపిటల్ పెరగకపోవచ్చు, మీ క్యాపిటల్ పెరుగుతుంది, డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు లేటెస్ట్ నేను 100 రూపాయలు పెట్టానండి, ఇప్పుడు ఒక 1 ఇయర్ 20% పెరగవచ్చు, 1 ఇయర్ 20% పడిపోవచ్చు, 1 ఇయర్ 0 ఇవ్వచ్చు, కానీ 1 ఇయర్ 40 కూడా ఇస్తుంది. ఆ యావరేజ్లో 10 ఇయర్స్లో యావరేజ్ 10% వస్తుంది అనుకున్నాం కదా, ఇప్పుడు నా 100 రూపాయలు కాస్త 1 ఇయర్ తర్వాత 110 రూపాయలు అవుతుంది. నేను తీసుకున్న 6 రూపీసే కదా 6% అంటే, 110 రూపీస్లో 6 తీసుకుంటే 104 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ 104 మీద 10% పెరుగుతుంది కదా, నాది 125 అవుతుంది కదా, 124లో కూడా నేను 6 తీసుకుంటాను కదా, ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ. అందువలన ఏమవుతుందంటే ఇంచుమించుగా ఒక 12-13% యావరేజ్ రిటర్న్ వర్కౌట్ అయితే 10 ఇయర్స్లో మీరు ఈ 6% తీసుకోగా కూడాను మీ క్యాపిటల్ డబుల్ అవుతుంది. దీన్ని అసలు బ్లైండ్గా నమ్మాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఉన్న మీరు మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్కి వెళ్తే ఆ హిస్టారిక్ రిటర్న్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాంట్లో ఎక్సెల్లో వేసేసుకొని మీరు మంత్లీ 5 తీసుకొస్తే కూడా మీ క్యాపిటల్ ఎక్కువగా ఎప్పుడు తగ్గదు. అంటే దీంట్లో కూడా SWPలో కూడా పర్టికులర్ అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయాలి అన్నట్లు ఏమైనా ఉంటుంది? ఏమి లేదు, మీరు ఎంత అమౌంట్ అయినా స్టార్ట్ చేయొచ్చు, ఇది మీ అమౌంట్, మీరు మంత్లీ తీసుకోవటం, ఒక్కసారిగా పెట్టి మంత్లీ తీసుకోవటం, లేదా మంత్లీ పెట్టి పెట్టి ఒక అమౌంట్ అయ్యాక మంత్లీ తీసుకోవటం SWP. ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే మీరు పోస్ట్ ఆఫీస్లోనో లేదా బ్యాంక్ FDలోనో పెట్టినట్లయితే దాంట్లో వస్తున్న రిటర్న్స్కి మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, మీకు వస్తున్న వడ్డీకి మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, అది కూడాను మీ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ ఎలా ఉంటే అలా కట్టాలి. మోరోవర్ బ్యాంక్స్ అయితే 10% TDS కూడా కట్ చేసి ఇస్తారు. అయితే మ్యూచువల్ ఫండ్లో వస్తున్న మనీ ఏదైతే ఉందో ఇది ఎఫెక్టివ్గా టెక్నికల్గా చూస్తే చిన్న అమౌంట్ తీసుకున్నప్పుడు ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అయిపోతుంది. ఎలా అవుతుంది అంటే ఇప్పుడు 10 లాక్స్ పెట్టారన్న ఎగ్జాంపుల్లో చూసుకుందాం, ఇతను పర్ ఇయర్ విత్డ్రా చేస్తున్న అమౌంట్ ఎంత, 60,000 మంత్లీ 5,000 60,000 ఈక్విటీలో ఇన్ ఏ ఇయర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనుకున్నట్లయితే 1 ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేశాక అప్ టు 1 లాక్ ప్రాఫిట్ ఇన్ ఏ ఇయర్ ఇస్ నాన్ ట్యాక్సబుల్, ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ అప్ టు ది 1 లాక్ ప్రాఫిట్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. ఇతను తీసుకున్న అమౌంటే 60,000 కదా, దాంట్లో ప్రాఫిట్ 1 లాక్ ఎలా ఉంటుంది,
ఇతను తీసుకున్న దాంట్లో బోత్ ప్రిన్సిపల్ అని పెరిగింది, రెండో తీసుకున్నాడు కదా. సో టెక్నికల్గా ఒక 20-30 lakhs పెట్టి పర్ మంత్ 15,000 తీసుకుంటే కూడా ఇతనికి ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అయిపోతుంది. ఇట్స్ నాట్ డైరెక్ట్లీ ట్యాక్స్ ఫ్రీ, టెక్నికల్లీ ఇట్ విల్ బి ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. అంటే అప్ టు 1 lakh ప్రాపర్టీ నా ఇయర్స్ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ కాబట్టి, ఇప్పుడు 10 ఏళ్ల పాటు నేను ఉండగలను, నాకు 10 ఏళ్ల మీద ఈ డబ్బు మీద నాకు రిటర్న్స్ రావాలంటే డెఫినెట్గా ఎఫ్డి కన్నా మ్యూచువల్ ఫండ్స్లో, ప్రిఫరబుల్లీ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్లో పెట్టేసుకొని మంత్లీ ఇయర్లీ 6% లేదా మంత్లీ 0.5% తీసుకోవడం అత్యుత్తమం అండి. మీ క్యాపిటల్ ఖచ్చితంగా డబుల్ అవుతుంది. సరే డబుల్ అవ్వదనుకోండి, 50% పెరిగినా ఓకే కదా, బ్యాంకులో వేస్తే మీ అసలు అలాగే ఉంటుంది కదా. అయితే ఫస్ట్గా అర్థం చేసుకోవాల్సింది మీ క్యాపిటల్కి, అంటే క్యాపిటల్ ఏం జీరో అయిపోదు కానీ క్యాపిటల్ అప్ అండ్ డౌన్ అవుతుంది. డెఫినెట్లీ క్యాపిటల్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. 20% తగ్గొచ్చు, 30-40% పెరగవచ్చు, దేనికి రియాక్ట్ అవ్వద్దు. తగ్గిందని బాధపడితే ప్రాబ్లం ఉపయోగం లేదు, పెరిగింది కదా అని ఎక్కువ ఎంజాయ్ చేసి ఎక్కువ డబ్బులు తీసుకుంటే కూడా ప్రాబ్లం లేదు. మీ అవసరం ఏంటి, నెలవారీ డబ్బులు కావాలి, నెలవారీ పడిందా లేదా. నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్ అనుకోవాలి, పెన్షన్ పడిందా లేదా చూడాలి. అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఎంత ఉంది అని చూడకూడదు. అలానే మీ కార్పస్ ఎంత ఉందో చూడకపోతే దిస్ ఈస్ ది బెస్ట్ కాన్సెప్ట్. రెగ్యులర్ ఇన్కమ్ కావాలి మంత్లీ నా లైఫ్ లాంగ్ అంటే దిస్ ఈస్ ది బెస్ట్ కాన్సెప్ట్. సో మనం ఏ మంత్ లో ఇన్వెస్ట్ చేస్తామో అదే మంత్ నుంచి మనకు ఇమ్మీడియట్గా ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ స్పెసిఫిక్ డేట్ పెట్టాలి, ఆ డేట్ రోజు రిడెంప్షన్ చేసి మీకు వేసేస్తారు. ఓకే, మనకు ఎక్సీడ్ కూడా ఎన్ని మంత్స్ వరకు ఉంటుంది, లైక్ లైఫ్ టైం ఉంటుందా? ఇట్స్ ఎ పర్పెచువల్ అంటారు. పర్పెచువల్ అంటే మీరు రిక్వెస్ట్ ఇస్తారు, యాజ్ లాంగ్ అక్కడ బ్యాలెన్స్ ఉన్నంత వరకు అతను మీకు డబ్బులు ఇస్తాడు. అది అయిపోతే ఇవ్వడు. ఇప్పుడు కొందరు 70 ఏళ్ళ వయసులో ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేశారు, 82 ఏళ్ళు వచ్చింది, ఎక్కడో అనిపిస్తుంది వాళ్ళకి ఇంక గట్టిగా కొట్టలేము 8 ఇయర్స్ మించాలి, ఎవడి కొరకు ఉంచాలి 2 కోట్లు 1 కోటి రూపాయలు. మీరు ఎక్కువ ఎంజాయ్ చేయండి, ఎందుకు మీరు 6% తీసుకోవాలి, మీరు 15% తీసుకోండి, ఏమవుతుంది. ఒకవేళ పర్సన్ ఎవరైతేనో తీసుకున్నారో వాళ్ళు చనిపోవడం కానీ ఇంకేమైనా జరుగుతుంది, అప్పుడు నామినీకి వెళ్ళిపోతుంది. నామినీ లేకుండా ఉండదు. ఒక ప్రాపర్టీ కొన్నాను, రెంట్ వస్తుంది, నేను లేకపోతే ఎవడు ఎంజాయ్ చేస్తాంటే నామినీ ఉంటే వాడు ఎంజాయ్ చేస్తాడు. సేమ్ ఎస్డబ్ల్యూపీ కూడా అంతే, మీకు నామినీ ప్రొటెక్షన్ ఉంటుంది, క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది ఉండదు అంతే, కానీ క్యాపిటల్ అప్రిషియేషన్ ఉంటుంది ఓవర్ ఏ లాంగ్ పీరియడ్. 2-3 ఇయర్స్లోనే డబ్బులు కావాలి మంత్లీ తీసుకుంటే, 3 ఇయర్స్ అసలు కావాలంటే ఉండదు, అసలు ఉండే అవకాశం ఉండదు. మంత్లీ కాకుండా ఇయర్లీ కూడా, ఇయర్లీ క్వార్టర్లీ అవసరాన్ని బట్టి ఎలాగైనా తీసుకోవచ్చు. అసలు ఇది అంతే ఎందుకు, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకోవచ్చు కదా. అలా కాకుండా ఇప్పుడు నెలకి ఎవరికి అవసరం వాళ్ళ కొరకు ఎస్డబ్ల్యూపీ సిస్టమాటిక్ విత్డ్రాయల్. ఎస్ఏపీ ఎంత పాపులరో ఎస్డబ్ల్యూపీ అంతకన్నా గొప్పగా వర్కౌట్ అయింది, హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కొన్ని మోర్ దెన్ 100 పీపుల్ ఎస్, ఇప్పుడు నేనేమంటానంటే చాలామంది పేరెంట్స్కి ఒక సపోర్ట్ ఇస్తూ ఉంటారు, మంత్లీ 15,000 పంపిస్తారు పేరెంట్స్. వీడు ఎప్పుడో మర్చిపోతాడు, ఎంత ఇబ్బందిగా ఉంటుంది పేరెంట్ ఫోన్ చేస్తే, ఫోన్ చేసి ఉదయాన్నే ఫోన్ నాన్న డబ్బులు వేయలేదురా అంటారా, నాన్న తిన్నావారా అంటారు ఫస్ట్, ఇటు తిన్నా మళ్ళీ ఫోన్ చేస్తే పెట్టే అంటాడు, అలా అడగలేరు. నేను చాలామందికి ఏం చెప్తాను సార్, మీకు డబ్బులు ఉన్నాయి కదా, మీ పేరెంట్స్కి మీరు ఇస్తున్నాను ఫీలింగ్ ఉంచొద్దు, వాళ్ళ పేరు మీద ఏదో ఒకటి చేసి పెట్టేసండి, ఒక 30 లాక్స్ పెట్టి ఎస్డబ్ల్యూపీ ట్రిగ్గర్ చేయండి, మీ మీద ఆధారపడరు కదా, లెట్ దెమ్ ఎంజాయ్ డిగ్నిఫైడ్గా. ఒక పెన్షనర్ ఎలా ఉంటాడో అలా ఉండాలనుకుంటే మీరు మీ పేరెంట్స్కి ఎవరి మంది ఇవ్వడం ఎలాగో కమిట్మెంట్ ఇవ్వాల్సిందే కదా, మీ బాధ్యత కదా. ఫస్ట్ ఇవ్వకపోతే ఫస్ట్ సరికి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆయన కనుక ఎస్డబ్ల్యూపీ అమౌంట్ పడితే ఆయన రాయల్గా ఉంటాడు, సాలరీ వచ్చేవాడన్నా వెయిట్ చేయాలి, పడుతుందా పడదా అని డౌట్ ఉంటుంది వన్ డే, ఎస్డబ్ల్యూపీలో మీకు డౌట్ ఉండదు, ఆన్ డాట్ ఆ రోజుకి పడిపోద్ది. సీనియర్ సిటిజన్స్ ఇదే అంటారు ఫస్ట్గా నేను చెప్తున్నప్పుడు, ఒక్కసారి పడకపోతే చెప్తాను సార్ నేను ఇవన్నీ నమ్మను అంటారు, ఇవన్నీ నమ్మను సార్ ఇలా అవ్వదంటారు, నేను అదే చెప్తాను. మీరు మొత్తం పెట్టొద్దండి, మీ దగ్గర 30 లక్షలు ఉంది కదా, మీకు నచ్చిన బ్యాంక్లో 25 లక్షలు పెట్టుకుని 5 లక్షలు పెట్టండి, నెలకు 2,500 చూడండి ఎలా ఉంటుందో. వాళ్ళకి ఆ వయసులో కావాల్సింది ముందు ధైర్యం కదా, వాళ్ళని భయపెట్టద్దు కదా, చూడండి అని చెప్తే 3-4 ఏళ్ళు చూస్తాడు, తర్వాత వద్దన్న మొత్తం తీసుకొచ్చి పెట్టేస్తారు ఎస్డబ్ల్యూపీలో, అర్థమైపోయింది కదా. పూర్తి అమౌంట్ పెట్టద్దు ఎవరు కూడా, అంటే జీవితంలో చివరి అమౌంట్ కొంత అమౌంట్ పెట్టుకున్న తర్వాత కొన్ని డేస్ తర్వాత మళ్ళీ మనం అమౌంట్ అనేది ఇంక్రీస్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు మీరు ఏమైనా చేసుకోవచ్చు, ఎస్డబ్ల్యూపీ ఏమి ఇది ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా 10 ఏళ్ళు కట్టాలి 10 ఏళ్ళు తీసుకోలేం లేదు కదా, 2 ఏళ్ళు అయిపోయింది తీసుకున్నారు ఎవరి మంత్, ఇంకా నాకు వద్దురా బాబు నా డబ్బులు ఇచ్చామంటే మొత్తం తీసుకుని వెళ్ళిపోవచ్చు, అది మొత్తం మీ ఆధీనంలో ఉంటుంది, ఎనీ క్షణం మీ డబ్బు మీకు అందుబాటులో ఉంటుంది. ఎస్డబ్ల్యూపీ కాన్సెప్ట్ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్, మార్కెట్ కింద పడ్డా పైన పడ్డా, కరోనా మీద ఇంకో కరోనా వచ్చినా, వార్లు వచ్చేసినా, ఏది వచ్చినా మీ డబ్బు తగ్గుతుంది కానీ మీ నెలవారీ ఇన్కమ్ తగ్గదు. ఇప్పుడు ప్రాపర్టీ ఉందనుకోండి, నాకు సరిగ్గా క్రైస్ వస్తే నా టెన్ని డబ్బులు ఇస్తాడు, నాకు ఆడి జాబ్ పోతే డబ్బులు ఇవ్వడు కదా, ఇవ్వడు కదా, అంటే గ్యారంటీ కాదు ఆ ఇన్కమ్. కమర్షియల్ బిల్డింగ్ అయినా సరే వాడు బిజినెస్ నడిపోతే వాడు నోటీస్ తీసి కాలేజీ వెళ్ళిపోతాడు కదా, ఆ టైంలో మీరు అమ్ముకుందాం అంటే మార్కెట్లో క్రైస్ ఉన్నప్పుడు మీ ప్రాపర్టీ వాల్యూ కూడా పడిపోద్ది, అలానే మ్యూచువల్ ఫండ్ వాల్యూ పడుతుంది, కానీ రెంట్ లాగా తీసుకున్న ఇన్కమ్ పడదు కదా, ఇట్స్ ఎ గ్యారంటీడ్ ఇన్కమ్ ఫర్ ది లైఫ్ టైం అనుకోవచ్చు.
లైఫే కాదు ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ కూడా. ఇది కాస్త టైం తీసి నమ్మమని ఎవరిని చెప్పట్లేదు. ఇల్లస్ట్రేషన్ చూడండి, ఏ స్కీమ్ అయినా తీసుకోండి, మంత్లీ రిటర్న్ చూడండి, ఆ ఎక్సెల్ ఫామ్లో పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా వర్క్అవుట్ అవుతుంది. ఎస్డబ్ల్యూపీ ఇది బెస్ట్ ఆప్షన్ ఫర్ ద మంత్లీ గ్యారంటీడ్ ఇన్కమ్, కన్సిడరింగ్ మీరు ఒక 10 ఇయర్స్ వరకు ఆ క్యాపిటల్ మీద ఆధారపడి లేరు అంటే. నిజానికి తీసుకున్న వెసులుబాటు ఉంటుంది, తగ్గి ఉండే అవకాశం ఉంటుంది. ఎస్ మ్యామ్, రైట్. థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్స్.